టు శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను టాలీఆర్పీ నైన్లో కానీ టాలీ ఫ్రైమ్లో కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఎస్టర్డే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ వన్ అని సో ఈరోజు మిగిలిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అని ఎస్టర్డే మనము కొన్ని డిస్కస్ చేశాము ఆ వీడియో నేను పోస్ట్ చేశాను ఈరోజు మిగిలిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు హౌ టు ఎక్స్పోర్ట్ వన్ మంత్ సేల్స్ రిపోర్ట్ ఇన్ కాలంనర్ ఫ్రామ్ టాలీ టు ఎక్సెల్ అది నేర్చుకున్నాము ఈరోజు మిగిలిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఈరోజు థీరీ డిస్కస్ చేద్దాము సో మీరు అకౌంటెంట్గా వర్క్ చేయాలన్నా లేకపోతే మీకు జర్నల్ నాలెడ్జ్గా కూడా ఇవి యూజ్ అవుతాయి ఫస్ట్ వన్ వాట్ ఈజ్ లెడ్జర్ వాట్ ఈజ్ ఓచర్ వాట్ ఈజ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ వాట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ హౌ టు ప్రిపేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ వాట్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్ వాట్ ఈజ్ కరెంట్ అసెట్ సో వీటి గురించి ఇవైతే యాక్చువల్గా మనము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ బీకామ్ చదివే వాళ్ళకు కానీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీటి గురించి తెలుసుకుంటే మీకు యూజ్ అవుతాయండి సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లెడ్జర్ లెడ్జర్ అంటే ఏంటో నేర్చుకుందాం లెడ్జర్ రికార్డింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ కంపెనీ మన కంపెనీలో ఉండే క్యాష్ ట్రాన్సాక్షన్స్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అన్ని లెజ్జర్ అనేది రికార్డ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో రోజు చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి లైక్ పర్చేజ్ సేల్స్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ సో మిషనరీ పర్చేజ్డ్ ప్లాంట్ పర్చేజ్డ్ శాలరీస్ పెయిడ్ కమిషన్ పెయిడ్ ఇలాగా సో వాటిని మనము లెడ్జర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శాలరీస్ అకౌంట్ క్యాష్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సో లెడ్జర్ అనేది మన ఆర్గనైజేషన్లో ఉండే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ లెడ్జర్ అండి సో ఇట్ ఈస్ క్లియర్ నెక్స్ట్ వాట్ ఈస్ ఓచర్ సో కొంతమంది మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓచర్ అంటే ఏంటి టాలీలో ఓచర్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఎన్ని టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఉన్నాయని కూడా అడుగుతారు సో వాట్ ఈస్ ఓచర్ యాక్చువల్గా ఏ ఓచర్ ఈజ్ ఏ డాక్యుమెంట్ అండి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సో మనం ఏ ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నామో దానికి ప్రూఫే అండి సపోజ్ మనం చూడండి అమౌంట్ ఎవరికైనా పే చేస్తున్నాము పేమెంట్ ఓచర్ ప్రిపేర్ చేస్తాం కదా సో మనము వాళ్ళకి అమౌంట్ పే చేశాము అనే దానికి ప్రూఫే ఓచరు అదేవిధంగా మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం రిసీవ్ చేసుకున్నప్పుడు రిసీప్ట్ ఓచర్ అనేది ప్రిపేర్ చేస్తాం సో దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సో ఏ ఓచర్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఇట్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సో మనకి టాలీలో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఉన్నాయి లైక్ పేమెంట్ ఓచర్ కాంట్రా ఓచర్ పర్చేస్ ఓచర్ సేల్స్ ఓచర్ రిసిప్ట్ ఓచర్ పేమెంట్ ఓచర్ ఉంటాయి సో రెగ్యులర్గా మనం ఈ ఓచర్స్ని యూస్ చేసుకుంటాము సో నెక్స్ట్ ఓచర్ అంటే ఏంటో నేర్చుకున్నాం వాట్ ఈస్ కరెంట్ అసెట్ అండి కరెంట్ అసెట్ అంటే ఏంటి కొంతమంది అడుగుతారండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ అడుగుతారు సో వాళ్ళకి అకౌంట్స్ గురించి తెలియకపోయినా కూడా కొంతమంది అడుగుతారు వాట్ ఈస్ కరెంట్ అసెట్ సో కరెంట్ అసెట్ అంటే ఏంటంటే సో కరెంట్ అసెట్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్టింగ్ ఇన్ టు ఏ క్యాష్ విత్ ఇన్ ఏ వన్ ఇయర్ అండి సో కరెంట్ అసెట్ అనేది ఒక అసెట్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి కన్వర్టింగ్ ఇన్ టూ ఎ క్యాష్ వితిన్ ఏ వన్ ఇయర్ సో కరెంట్ అసెట్ అనేది ఒక అసెట్ ఆ అసెట్ని మనం విత్ ఇన్ వన్ ఇయర్లో క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు వాటిని మనము కరెంట్ అసెట్ అంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ బ్యాంక్ బిల్స్ రిసీవబుల్స్ ఇవన్నీ మనకి కరెంట్ అసెట్స్ అనమాట లిక్విడ్ క్యాష్ లిక్విడ్ రేట్లో ఉండేటివన్నీ మనకి కరెంట్ అసెట్స్ అవుతాయి కరెంట్ అసెట్ని మనం ఇమిడియట్గా క్యాష్కి కన్వర్ట్ చేసుకోవచ్చు క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ అట్ బ్యాంక్ బిల్స్ రిసీవబుల్స్ క్యాష్ ఈక్విటీ ఫామ్లో ఉండేటివి ఏవైనా మనకి కరెంట్ అసెట్సే నెక్స్ట్ వాట్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఎసెట్స్ ఏ లాంగ్ టర్మ్ అసెట్స్ అండి ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ రెఫర్ టు లాంగ్ టర్మ్ అసెట్స్ అంటే మనం వితిన్ వన్ ఇయర్ లోపల ఇమిడియట్గా ఫిక్స్డ్ అసెట్స్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేయలేము వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ బిల్డింగ్స్ ఫర్నిచర్ మిషనరీ ఆఫ్ ఏ కంపెనీ ప్లాంట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ కంపెనీ వీన్నన్నిటిని మనము చూడండి మనం మిషనరీ కొంటాము ప్లాంట్ కొంటాము ప్రాపర్టీ కొంటాము వెహికల్స్ కొంటాము ఇవన్నీ మన ఆర్గనైజేషన్లో మనము యూస్ చేసుకోవడానికి వాటిని యూస్ చేసుకొని మనం ప్రాఫిట్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి యూస్ చేసుకుంటామండి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాము ఇప్పుడు చూడండి ప్లాంట్ కానీ మిషనరీస్ కానీ ఏం చేస్తాము ఇవన్నీ ఎక్విప్మెంటు మనము గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ ప్లాంట్ కానీ మిషనరీస్ కానీ ప్రాపర్టీని కానీ యూస్ చేసుకుంటాము వాటిని మనం ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటాము సో దాన్ని మనము లాంగ్ టర్మ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాము ఓకేనా సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్వర్టింగ్ ఇన్ టు క్యాష్ విత్ ఇన్ ఏ వన్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్వర్టింగ్ కన్వర్టింగ్ ఇన్ టు క్యాష్ ఇమీడియెట్లీ దట్ అసెట్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఆఫ్ ఎ కంపెనీ మిషనరీ ప్లాంట్ ప్రాపర్టీ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ మనకి సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి కరెంట్ అసెట్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏమంటే మెయిన్ మనం వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా ఫిక్స్డ్ అసెట్స్కి కరెంట్ అసెట్స్ అంటే ఏంటి కన్ఫ్యూజ్ అవుతాము నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో వర్క్ చేసేటప్పుడు మనము ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఏది ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అని సో ఇప్పుడు క్లియర్ అయింది మనకి నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఏంటంటే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి వా అది కూడా మనకి కన్ఫ్యూజింగే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో మనం వర్క్ చేసేటప్పుడు అడుగుతారు కొంతమంది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అని సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్లీ ఐ మీన్ వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ వి వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ గుడ్స్ అండ్ దట్ టైమ్ వాట్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ అండ్ ఆల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కానీ ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము సో విచ్ ఆర్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ రిలేట్ రిలేటెడ్ టు ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ దట్ ఆల్ ఎక్స్పెన్సెస్ వీఆర్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీ హీటింగ్ ఫ్యాక్టరీ లైటింగ్ సో వేజ్ ఫ్రైట్ ఇన్ ఓట్స్ క్యారేజ్ ఇన్ వీటినన్నిటిని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము సో ఫ్యాక్టరీకి సంబంధించిన ఏ ఎక్స్పెన్సెస్ అయినా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అదేవిధంగా మనం గూడ్స్ పర్చేస్ చేసి వాటిని క్యారీ ఆన్ చేసేటప్పుడు గూడ్స్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మనకి ప్యాకింగ్ చార్జెస్ కావచ్చు లేకపోతే వేజెస్ కావచ్చు వీటినన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకోవచ్చు సో ఆన్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ ఆన్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ వాట్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ ఆల్ ది ఆర్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో డైరెక్ట్లీ వి ఆర్ పేయింగ్ దట్ ఎక్స్పెన్సెస్ టు పీపుల్ సో దట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ క్యారేజ్ ఇన్ వోట్స్ ఫ్రైట్ ఇన్ వోట్స్ ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ సో దిస్ ఆల్ ప్యాకింగ్ చార్జెస్ దిస్ ఆల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాట్ ఈస్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో మనము గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసిన తర్వాత వాటిని సేల్ చేస్తాం So, on the time of sales, what expenses it is going on that is called indirect expenses. All office expenses it is comes under indirect expenses. Other than direct expenses, remaining under all indirect expenses. Indirectly, it is relating to manufacturing of goods. For example, salaries paid, rent paid, stationary expenses paid, advertising expenses paid, printing expenses paid, commission paid, even. సో మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఏ ఎక్స్పెన్సెస్ అవుతాయో ప్లస్ మనము ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసుకుంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎక్స్పెన్సెస్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందనే వస్తాయి సో ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు శాలరీస్ పెయిడ్ ఈఎస్ఐ పెయిడ్ ఇవన్నీ నెక్స్ట్ దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో నెక్స్ట్ సండీ డెబిటార్స్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి స మెయిన్గా వీటికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి మనం వర్క్ చేసేటప్పుడు మెయిన్గా వీటి ఇవి కూడా మనకి చాలామందికి తెలీదు సండీ డెటార్స్ అంటే ఏంటి క్రెడిట్ ఆర్స్ అంటే ఏంటి తెలీదు సో మనం ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్చేస్ బిల్ సేల్స్ బిల్స్ ఇచ్చి రికార్డ్ చేయండి అంటారు మనకి అప్పుడు నేమ్స్ని కన్ఫ్యూజ్ అవుతాం ఏ నేమ్ మనం సండీ డెటార్ కింద వేసుకోవాలి ఏ నేమ్ మనం సండీ క్రెడిట్ ఆర్ కింద వేసుకోవాలో మనకి తెలియదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు మనము వాటి గురించి క్లియర్గా నేర్చుకోవాలి మనం సండీ డెటార్స్ అంటే ఏంటి క్రెడిటార్స్ అంటే ఏంటి క్లియర్గా నేర్చుకున్నామంటే మనకి లెజ్జర్ క్రియేషన్ ఈజీగా ఉంటుంది ఫస్ట్ సండ్రీ డెబిటార్స్ ద పర్సన్ హూ ఈజ్ ద రిసీవర్ ఆర్ కస్టమర్ సో కస్టమర్స్నే మనము సండీ డెబిటార్స్ అంటాము సో రిసీవర్స్ని కూడా మనం సండీ డెబిటార్స్ అంటాము అంటే మనము కస్టమర్స్కి గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాము వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళు మన దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు సో ద పోర్సన్ హూ ఈస్ ద రిసీవర్ ఆర్ కస్టమర్ ఇట్ ఈస్ కాల్ సండీ డెబిటార్స్ మనం గూడ్స్ సేల్ చేస్తాం కదా రిసీవ్ చేసుకునే పర్సన్స్ అందరూ సండీ డేటార్స్ కింద వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ టు ఏబీసీ లిమిటెడ్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఏ సండీ డెటార్ నెక్స్ట్ సండీ క్రెడిటార్స్ ద పోర్సన్ హూ గివ్స్ ఆర్ సప్లయర్ సో సప్లయర్స్ అందరూ మనకి సండీ క్రెడిటార్స్ అవుతారు పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ హెచ్వైజెడ్ లిమిటెడ్ హెచ్వైజెడ్ లిమిటెడ్ ఈజ్ ఎ సండీ క్రెడిటార్ సప్లయర్స్ అందరినీ మనము సండీ క్రెడిటార్స్ అంటాము కస్టమర్స్ అందరినీ సండీ డెబిటార్స్ అంటాము సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటాను సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు థిరియాటికల్గా మనకి ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు సో మనం వీటి గురించి తెలుసుకో ఉన్నామంటే మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ప్లస్ మనం ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ను వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాము సో దిస్ ఈజ్ థియరిటికల్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్